అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు మాట కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము ఒకసారి చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దావీదు మహారాజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం 3 సార్లు దేవుని మందిరంలో ఆయన వాక్యాన్ని వెదికేవాడు, ఆయన సన్నిధిని వెదికేవాడు, ఆయనతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆయన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మొదట స్థానం దేవుని. అందుకే ఆయన అనుభవంతో రాస్తున్నాడు ఏమంటే, నీ వాక్యము నా పాదములకి దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నదని. మరి నీకు ఈ వాక్యము వెలుగై ఉన్నదా? నీ త్రోవకి దీపమై ఉన్నదా? ఒకసారి పరీక్షించుకో. ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో నువ్వు కనిపిస్తున్నావా? దేవుడు అనుకుంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె ఈరోజు నా మందిరంలో కనబడాలని. మరి నువ్వు ఫిజికల్గా దేవుని మందిరంలో వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? లేకుంటే ఆన్లైన్లో ఆరాధన జరిపి చేయలు కడుక్కుంటాం. దేవుని మందిరంలో మనం కనబడాలని ఆయన ఆశ. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలో ఒకరోజు గడుపుతావో 1000 దినముల కంటే శ్రేష్టమని అదే దావీదు మహారాజు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వెళ్తావో అప్పుడు ఆయన వాక్యము నీ పాదములకి దీపంగా మారుతుంది, నీ త్రోవకి వెలుగుగా మారుతుంది. ఆ వాక్యము నీ భవిష్యత్తుకి మార్గం చూపిస్తాడు. ఈరోజే నిర్ణయం తీసుకో. దేవుడు నీకు తోడై ఉండి నడిపించినగాక. ఆయన వాక్యము నీ పాదములకి దీపముగాను నీ త్రోవకి వెలుగుగాను ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.